Welcome to your -Yo TV. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటమే లక్ష్యంగా పెట్టుకుంది అందుకే ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది అందుకే టీబీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికను కూడా ఆలస్యం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది హైకమాండ్ అన్ని కోణాల్లో నాయకులను పరిశీలిస్తున్నారు పార్టీలో కార్యకర్తల్లో బలం ఉన్న నేతకే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఇందులో భాగంగానే పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలు అందరికీ పార్టీ సభ్యత్వ నమోదు పరీక్ష పెట్టినట్లు చెబుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో బలపడుతూ వస్తున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కార్యకర్తల బలం ఎక్కువగా ఉండాలని భావిస్తోంది ఇందుకోసం గత ఎన్నికల్లో పోలైన డెబ్బై లక్షల ఓట్లను పార్టీ సభ్యత్వంగా నమోదు చేయించాలని ఆశిస్తోంది అంటున్నారు ఈ టార్గెట్ ను చేరుకోవడానికి పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు అధ్యక్ష పదవిపై పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆశలు పెట్టుకున్నారు ఈ ముగ్గురు ఎవరికి వారే తమ ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా సీనియర్ నేత ఈటల రాజేందర్ చాలా కాలంగా అధ్యక్ష పదవి ఇస్తారని ఎదురు చూస్తున్నారు తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కు తానే నేతగా ఎదగాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన ఈటల బీజేపీ సభ్యత్వం తీసుకున్న నాటి నుంచి అధ్యక్ష పదవిపైనే గురి పెట్టారు పార్టీ కూడా ఆయనకు ఆ స్థాయి గౌరవమే ఇచ్చింది కానీ కాషాయ సిద్ధాంతాలను అనుసరించి ఇప్పటి వరకు ఈటలకు అధ్యక్ష పదవిపై ఇవ్వకుండా నెట్టుకొచ్చింది ఇక ఆయన పోటీగా మరో ఇద్దరు ఎంపీలు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తుండటంతో పార్టీ ఈ నలుగురికి పరీక్ష పెట్టిందంటున్నారు రాష్ట్రంలో డెబ్బై లక్షల సభ్యత్వాలను చేర్చుకోవాలంటే ప్రతి బూత్ లో కనీసం రెండు వందల మంది కార్యకర్తలనైనా సంపాదించాలని భావిస్తోంది కమలం పార్టీ దీంతో పార్టీ అగ్రనేతలంతా రంగంలోకి దిగి పార్టీ సభ్యత్వ నమోదును ఓ యజ్ఞంలా చేస్తున్నారు ఎంపీ ఈటలతో పాటు రఘునందన్ రావు అరవింద్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావుతో పాటు మరికొందరు నేతలు ఎవరికి వారుగా సభ్యత్వ నమోదును సవాల్ సవాల్గా తీసుకుని పనిచేస్తున్నారని చెప్తున్నారు తమ నియోజకవర్గాలతో పాటు తమ అనుచరుల ద్వారా ఎక్కువ సభ్యత్వం చేయించి పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు సభ్యత్వ నమోదు పూర్తయ్యాక పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవటం బీజేపీ ఆనవాయితీగా వస్తుంది ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులను నియమిస్తారు ఇప్పుడు కూడా ఎక్కువ సభ్యత్వాలను నమోదు చేయించి జాతీయ పార్టీ నేతలను ట్టుకోవటమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారని చెబుతున్నారు ఈ నెల తొమ్మిదిన ప్రారంభమైన సభ్యత్వ నమోదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది అంటున్నారు అధిష్టానం ప్రత్యేక టార్గెట్లు పెట్టడంతో ఎవరు ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది మొత్తానికి కాబోయే బీజేపీ అధ్యక్షుడికి ముందుగానే కఠిన పరీక్ష పెట్టింది అంటున్నారు ప్రతి బూత్ స్థాయిలో రెండు వందల సభ్యత్వాలు నమోదు చేయడం కుదిరే పనేనా అని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి అయితే పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఉండటంతో పాటు క్రమంగా బలోపేతం అవుతున్నాయనే భావనతో నేతలు దూసుకుపోతున్నారు మొత్తానికి ఈ పరీక్షలో ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తి రేపుతుంది మరి చూడాలి ఎవరు ఈ పరీక్ష నెగ్గి అధ్యక్ష పదవి దక్కించుకుంటారు